నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. నూటికో కోటికో ఒక్కరో ఎప్పుడో ఎక్కడో పుడతారో, అది మీరే మీరే ఎస్విఆర్, అది మీరే మీరే రంగారావు గారు. విశ్వ చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర, ఎస్వి రంగారావు కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన తెలంగాణ అయ్యల వంశంలో లక్ష్మీ నరసాయమ్మ కోటీశ్వరయ్య నాయుళ్లకు జన్మించారు ఎస్వి రంగారావు. తన తాతగారి పేరైన రంగారావుని కుమారుడికి పట్టారు కోటీశ్వర నాయుడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు. రంగారావు గారు చిన్నప్పుడు నాయనమ్మ దగ్గరే పెరిగారు. 15వ ఏట మద్రాస్ హిందూ హై స్కూల్లో మొదటిసారిగా రంగారావు గారు నాటకంలో నటించారు. మంచి ప్రశంసలు రావడంతో తర్వాత పలు నాటకాలు వేసేవారు. రంగారావుకి ఇంగ్లీష్ మీద పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. తన బిఎస్సి పూర్తి కాగానే ఫైర్ ఆఫీసర్ జాబ్లో చేరారు రంగారావు గారు. నటనకు దూరమైపోతానేమో అని ఆ జాబ్ వదిలి నటన మీదే ఆసక్తి చూపారు నటశేఖర ఎస్వి రంగారావు. అన్నిటికీ మూలం ఆదనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం, కూలివాణి చెమటల్లో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. ధనమేర అన్నిటికీ మూలం ఆదనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. ఎస్వి రంగారావు గారు మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన ఒరోదిని. ఈ చిత్రంలో గిరిజ తల్లిగారైన దాసరి తిలకం ఎస్విఆర్కి జోడీగా నటించారు. 1951లో నాగిరెడ్డి చక్రపాణి పాతాళ భైరవ్ సినిమాలో రంగారావు గారికి మాంత్రికుడు పాత్ర ఇచ్చి నిలబెట్టారు. హిందీలో జమినీ వాసన్ పాతాళ భైరవి తీశారు. అందులో రంగారావు మాంత్రికుడు పాత్ర తానే పోషించి డబ్బింగ్ కూడా తానే చెప్పుకున్నారు. తర్వాత మై బి లడ్కీ హూ చిత్రంలో నటించారు ఎస్విఆర్. ఆ తర్వాత భూ కైలాస్, మాయాబజార్, నర్తనశాల ఈ చిత్రాలు ఎంతో పేరు తెచ్చాయి రంగారావు గారికి. దరికి రాబోకు రాజా, దరికి రాబోకు రాజా, తేటి రాజా వెర్రి రాజా. మగువా మనసో కానగలేవో, తగని మారాలు మానగలేవో, నీకి నాడో మంగళమౌరా, నీకి నాడో మంగళమౌరా, ఆశ ఫలించి తరించేవులే, దరికి రాబోకు రాబోకు రాజా. ఎస్వి రంగారావు సహజ నటుడిగా పేరుగాంచారు. షావుకార్ చిత్రంలో సున్నం రంగడి పాత్ర కోసం తన ఊరిలో ఉండే రౌడీని మనసులో పెట్టుకొని
వాడిలాగే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి యాక్ట్ చేశారు ఎస్విఆర్. సంతానం చిత్రంలో గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్ల పాటు అందుల ప్రవర్తనను గమనించి యాక్ట్ చేశారు ఎస్విఆర్. మాంత్రికుడు పాత్ర పోషించేటప్పుడు తాను అంతకుముందు ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్ర ఊహించుకొని రౌద్రరసాన్ని కలిపి నటించేవారు రంగారావు గారు. రంగారావు గారు మాయాబజార్లో డైలాగ్స్, రసపట్టులో తర్కం కూడదు, భలే భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరు కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఎస్వి రంగారావు గారు మేనమామ కూతుర్ని లీలావతి గారిని 1947 డిసెంబర్ 27 పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, విజయ, ప్రమీల, కోటేశ్వరరావు. రంగారావు గారు శివభక్తులు. ప్రతిరోజు శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. రంగారావు గారు మంచి రచయిత, దర్శకులు. బాబు వినరా అన్న తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం, ఒక్క మాటపై ఎప్పుడూ నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు, అన్నంటే తమ్ములకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే. బాబు వినరా అన్న తమ్ముల కథ ఒకటి, రారా ప్రియ సుందరా, రారా ప్రియ సుందరా, కౌగిలిలో నిన్ను కరిగింతురారా, రారా ప్రియ సుందరా, రారా ప్రియ సుందరా. ఎస్వి రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం, ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు ఎస్విఆర్. 2013 భారత సినీ పరిశ్రమ 100 సందర్భంగా విడుదలైన తపాల బిల్లులలో ఒకటి ఎస్వి రంగారావు గారి మీద విడుదలయ్యింది. బంగారు బొమ్మ సీతమ్మ ఇల్లాలంటే నీవమ్మ, బంగారు బొమ్మ సీతమ్మ అనసూయలోని అనురాగమంతా, సావిత్రిలోని సౌభాగ్యమంతా, నీనగుమోమున నిండినదమ్మా, సతియే నీవమ్మా, నీ సరి నీవమ్మా, బంగారు బొమ్మ సీతమ్మ, బంగారు బొమ్మ సీతమ్మ.
వందల సినిమాలో నటించిన ఎస్విఆర్, రంగారావు గారికి పేరు తెచ్చిన పాత్రలు షావుకారు చిత్రంలో సున్నం రంగడు, సంతానం చిత్రంలో గుడ్డివాడు, మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు, సతీ సావిత్రి చిత్రంలో యముడు, భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపుడు, శ్రీకృష్ణ లీలలు కంసుడు, పాండవ వనవాసం చిత్రంలో దుర్యోధనుడు, నర్తనశాల చిత్రంలో కీచకుడు, హరిశ్చంద్ర చిత్రంలో సత్య హరిశ్చంద్రుడు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రంలో బలరాముడు, సంపూర్ణ రామాయణం చిత్రంలో రావణుడు, దీపావళి చిత్రంలో నరకాసురుడు, అనార్కలి చిత్రంలో అక్బర్, మహాకవి కాళిదాస్ చిత్రంలో భోజరాజు, పాతాల భైరవి, భట్టి విక్రమార్క, బాలనాగమ్మ ఈ సినిమాలో మాంత్రికుడిగా యాక్ట్ చేశారు. కత్తుల రత్తయ్య చిత్రంలో రత్తయ్యగా, బొబ్బిలి యుద్ధం చిత్రంలో తాండ్ర పాపారాయుడు, మోహిని భస్మాసుర చిత్రంలో భస్మాసురుడిగా, ఇలా అమోఘమైన పాత్రలు నటించి మహా పేరు తెచ్చుకున్నారు ఎస్వి రంగారావు గారు. మంచితనానికి ఫలితం వంచన, మనిషికి మిగిలేదేమిటి వేదన, ఆరని తీరని వేదన ఆవేదన, మంచితనానికి ఫలితం. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, ఊరించే తొలి దినాలే ఈరే పిలువ సాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. జూలై 18, 1974లో ఎస్వి రంగారావు గారు కన్నుమూశారు. ఆ మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని స్మరించుకుందాం.